ఏలేశ్వరం గ్రామానికి చెందిన సుధా సాయి అనే యువకుడు ఏలూరు రిజర్వాయర్ లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పొరపాటున కాలు జారి మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 26న ఉదయమే ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సాయి సుధా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల గాలించారు. ఆదివారం ఏలూరు రిజర్వాయర్ సమీపంలో ద్విచక్ర వాహనం కనిపించడంతో రిజర్వాయర్ లో వెతకగా మృతదేహం లభ్యమైందని పోలీసులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్న సాయి ఇంటితో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పత్తిపాడు సిహెచ్సికి తరలించారు. లోన నీటిలో ఉండగానే తీసుకున్నాయి, తర్వాత బయట తీసుకొచ్చింది.